హాయ్ అండి, ఈరోజు మరో కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. అదే నెత్తళ్ళు మరియు దోసకాయ టమాటా కర్రీ అండి. ముందుగా మనం నెత్తళ్ళని తలాతోక తీసి శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసుకున్న తర్వాత వీటిలో కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులో కొంచెం ఇసుక కానీ పైన వైట్ లేయర్ కానీ అదంతా పోతుంది. ఇలా ప్రతి ఒక్క నెత్తళ్ళని కూడా మనం క్లీన్ చేసుకోవాలి, కొంచెం ఓపికగా శుభ్రం చేసుకోవాలండి. లేదా అయితే ఇసుక ఇసుకగా అనిపిస్తుందండి కర్రీ మొత్తం. ఇలా అన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఈ నెత్తళ్ళన్నీ ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను, ఎందుకంటే అప్పుడే నెత్తళ్ళు లోపల వరకు ఫ్రై అవుతాయి. హైలో ఫ్రై చేసుకుంటే లైట్గానే ఫ్రై అవుతాయి, దానివల్ల ఏమైంది లోపల ఈ సువాసన వస్తాయి, ఇంకా మెత్త మెత్తగా ఉంటాయి తింటున్నప్పుడు మనం. ఇదిగోండి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదా, ఈ ఆయిల్ని మాత్రం పడేయాలండి, చాలా స్మెల్ వస్తుంది. చూసారా ఆల్మోస్ట్ వేగిపోయినాయి, మేము తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయ్యాక 10 వెల్లుల్లిపాయలు వేసాను. అవి ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే 4 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కేజీ వరకు చిన్నగా కట్ చేసుకున్న దోసకాయలను యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ దోసకాయలు బాగా మగ్గిపోవడానికి నేను దీనిలో తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉప్పు యాడ్ చేసి అదేవిధంగా కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం తొందరగా మగ్గడానికి నేను మూత పెట్టుకుంటున్నానండి. మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతాయి. నాకు ఆల్మోస్ట్ 15 to 20 minutes పట్టిందండి ఈ దోసకాయలు మగ్గడానికి. ఈ కర్రీలు అస్సలు ఆయిల్ యూజ్ చేయవండి, దోసకాయ నూనె కూర అంటాం దీన్ని. ఇవి 1/4 వంతు మగ్గిపోయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఒక 3 పెద్ద సైజు టొమాటోలను ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి కూడా ఇప్పుడు దోసకాయలతో పాటు కలిసి మగ్గిపోవాలండి. ఇవి మగ్గడానికి నాకు ఇంకొక 5 minutes పట్టిందండి. ఇవి ఆల్మోస్ట్ మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఈ స్టేజ్లో దీనిలో మనం కారం యాడ్ చేసుకుందాం. కారం ఎవరి రుచికి సరిపడా వాళ్ళు యాడ్ చేసుకోవడమే. నేనైతే 1 2 స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. కారం యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేయాలి. చూసారుగా ఆయిల్ పైకి తేలిన తర్వాత నెత్తళ్ళు యాడ్ చేసేసుకోవడమే. నెత్తళ్ళన్నీ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కూర మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకొని ఒక 10 to 15 minutes మూత పెట్టి అలా ఉంచేయాలి. అప్పుడు నెత్తళ్ళు ఈ కూరకున్న ఫ్లేవర్స్ అన్నీ బాగా పీల్చుకొని మంచిగా మిక్స్ అయిపోతాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నెత్తళ్ళు దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. చివరిలో కొంచెం కొత్తిమీర చల్లి గార్నిష్ చేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.